ॐ नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते। ईरोजु శరత్కాలంలో వచ్చే కోజాగరి పూర్ణిమ పుణ్యదినం కనుక దీని ప్రాముఖ్యతను గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఈ ఉత్సవాన్ని బెంగాల్, త్రిపుర, అస్సాం, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. సముద్ర మంథనం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు అని కూడా దీన్ని చెప్తుంటారు. దీన్ని మేల్కొలుపు రాత్రి అని అంటారట. ఎందుకంటే కోజాగరి లేదా కో జాగ్రతి అంటే ఎవరు మేల్కొని ఉన్నారు అని అర్థం. అంటే ఈరోజు రాత్రి లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుంది, ఇంటింట తనిఖీ చేస్తుంది, ఎవరు మేల్కొని ఉన్నారో చూసి వారిని అనుగ్రహిస్తుంది అని వారి నమ్మకం. కనుక ఈరోజు మనం ముందు చెప్పుకున్న రాష్ట్రాల్లో రోజంతా ఉపవాసం ఉండి రాత్రి లక్ష్మీదేవి పూజ చేస్తారు. దేవి పాదముద్రలను ముగ్గుగా గుమ్మాల ముందు వేస్తుంటారు. లక్ష్మీదేవి అనగానే మనకు ధనదేవత మాత్రమే ఎక్కువ గుర్తుకు వస్తుంది. లక్ష్మీదేవి ఐశ్వర్య దేవత లేదా సంపదకు దేవత. ఈ సంపద భౌతిక సంపద మాత్రమే కానవసరం లేదు, ఆధ్యాత్మిక సంపద కూడా. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై పడుతుంది? ఎవరు మేల్కొని ఉన్నారో వారిపై. అంటే భౌతికార్థంలో చూస్తే ఎవరు సోమరితనం లేకుండా కష్టపడి పనిచేస్తుంటారో, నైతికంగా మేల్కొని ఉంటారు అంటే ధర్మ మార్గంలో నడుస్తుంటారు, స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారు, వారిపై అమ్మ అనుగ్రహం వర్షిస్తుంది అని చెప్తారు. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి, అంటే కష్టపడి పనిచేసేవారిని లక్ష్మీదేవి వరిస్తుంది అని. సోమరిపోతుల దగ్గరకు రాదు, ఆమెకు భౌతిక సంపదకై లేదా గుణ సంపదకై కష్టపడేవారంటే చాలా ఇష్టమట. ఇక ఆధ్యాత్మిక అర్థంలో చూస్తే మేల్కొని ఉన్నవారు అంటే వివేకం కలవారు, అంటే భగవంతుడే నిత్యం, మిగిలినవన్నీ అనిత్యం అన్న వివేకం కలవారు, లేదా ఆధ్యాత్మిక మార్గంలో వచ్చే ప్రలోభాల నుండి తప్పించుకోగలిగిన వివేకం కలవారు, లక్ష్య సాధనకే కావలసిన క్రమశిక్షణ లేదా అవగాహన కలిగిన వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శ్రీరామకృష్ణుల తల్లి అయిన చంద్రమణిదేవి జీవితంలో నుండి ఒక చిన్న సంఘటనని నెమరువేసుకుందాం. చంద్రమణిదేవి ఒకరోజు కోజాగరి లక్ష్మీ పూర్ణిమ రాత్రి తన పెద్ద కుమారుడు పక్క గ్రామమైన భూర్సుబో అనే గ్రామానికి లక్ష్మీ పూజ చేయడానికి వెళ్ళాడు. అర్ధరాత్రి అయింది, ఇంకా అబ్బాయి తిరిగి రాలేదని ఆమె ఇంటి బయటకు వచ్చి అబ్బాయి వచ్చే దిశగా వేచి చూస్తూ ఉంది. ఇంతలో ఒక సర్వాభరణ సౌందర్యవతి అయిన యువతి పొలాల వైపు నుండి వస్తున్నది గమనించి ఆమె ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యపోయి ఎవరమ్మా నీవు అని అడిగిందట. ఎక్కడి నుంచి వస్తున్నావు, మా అబ్బాయిని చూసావా, అతను తిరిగి వస్తున్నాడా అని అడిగింది. అప్పుడు ఆ యువతి సమాధానం ఇచ్చింది, మీ అబ్బాయి ఏ ఇంటికి పూజ చేయడానికి వెళ్ళాడో నేను అదే ఇంటి నుంచి వస్తున్నానమ్మా, త్వరలోనే మీ అబ్బాయి తిరిగి వస్తాడు అని. అప్పుడు చంద్రమణిదేవి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తావమ్మా, మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చుగా అని అడిగితే ఆ యువతి, నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలమ్మా, మరొక రోజు వస్తాను అంటూ లాహా జమీందారి ఇంటి వైపు వెళ్ళగా వెళ్తూ అదృశ్యమైందట. అప్పుడు చంద్రమణిదేవికి స్ఫురించింది, నేను చూసినది సాక్షాత్తు లక్ష్మీదేవి కదా అని. ఆమె వెళ్ళి తన భర్త అయిన క్షుదీరామ్కి చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా అన్నారు, అవును నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిని చూశావు అని. ముఖ్యంగా ఈ కోజాగరి పూర్ణిమ నాడు లేదా ఏ రోజైనా సరే మేల్కొని ఉన్నవారి దగ్గరకు అంటే వివేకం కలవారి దగ్గరకు లక్ష్మీదేవి వస్తుంది అంటారు. సముద్ర మంథన సమయంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం కదా, ఆ ఘట్టాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ భాగవతం అంటుంది, తతశ్చ ఆవిరభూత్ సాక్షాత్ శ్రీ రమా భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌదామినీయత అని. శ్రీహరి పట్ల అనురాగం కలిగిన సాక్షాత్తు లక్ష్మీదేవి దశ దిశలను వెలుగులతో నింపుతూ ఆవిర్భవించింది. సముద్ర మంథన సమయంలో మొట్టమొదట హాలాహలం, ఆ తర్వాత ఎన్నో చక్కటి వస్తువులు ఉద్భవించాయి, దాని తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది.
అలా ఆవిర్భవించినప్పుడు ఏమైంది? శ్రియా అవలోకిత దేవ స ప్రజాపతయ ప్రజా శీలాది గుణసంపన్న లేభిరే నివృతిం పరాం. అక్కడ మంథనం చేస్తున్నది ఎవరు? దేవతలు, దానవులు. అయితే దేవతలు ప్రజాపతులపై ఆ దేవి కృపాదృష్టి పడింది. అప్పుడు వారు ఉత్తమ గుణాలతో అలరారారు, పరమానందాన్ని పొందారు. కానీ దానవుల విషయంలో ఏమైంది? సత్వ లోలుప రాజన్ నిరుద్యోగ గతత్రపాహ యదాచ ఉపేక్షిత లక్ష్మ్యా బభూవుర్ దైత్య దానవాహ. లక్ష్మీదేవి దైత్య దానవులను ఉపేక్షించింది. ఆ కారణంగా వారు బలహీనులయ్యారు, భోగాసక్తులై సిగ్గు విడిచి ప్రవర్తించారు. అంటే శ్రద్ధ వివేకం కల దేవతలలో శీల సంపద పెరిగింది, ఆధ్యాత్మిక ఆనందం పెరిగింది. అదే శ్రద్ధ వివేకం లేని దానవులు మరింత బలహీనులయ్యారు, మరింత భోగాసక్తులయ్యారు అని. కనుక మనందరం శ్రద్ధ విశ్వాసాలతో వివేకాన్ని అలవర్చుకొని లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా మనపై ఉంటుంది. ఆ అనుగ్రహం కారణంగా భౌతిక సంపద మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంపద, గుణ సంపద పెరుగుతుంది, పరమానందం లభిస్తుంది. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథాస్త్వం సుస్థిరా కృష్ణే తథా భవమై స్థిరా. నీవు విష్ణుమూర్తి హృదయంలో ఏ విధంగా అయితే సుస్థిరమై ఉన్నావో అదేవిధంగా నా హృదయంలో కూడా స్థిరంగా ఉండు తల్లి అని ప్రార్థన.